ఆరంలో డిఎస్సి ఆరు వేలకు పైగా ఖాళీలతో ప్రకటన ఆంధ్రజ్యోతి కథనం హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ నైన్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్తే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాలుగున్నర ఏళ్లుగా పట్టించుకునే ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆంధ్రజ్యోతి కథనం వెల్లడించింది వారం రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి అని నిర్ణయించిందని ఆరు నుంచి పదివేల పోస్టులతో ఈ నోటిఫికేషన్ ఉండవచ్చునని విశ్వసనీయంగా తెలిసిందని తెలియచేయడం జరిగింది డిఎస్సిపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విజయవాడలో సమావేశం నిర్వహించారు ప్రస్తుతం ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎక్కడెక్కడ పోస్టులు అవసరమో అధికారులు వివరించారని ఇప్పటికే ఖాళీలపై అనేక రకరకాల లెక్కలు వేయగా తాజా అంచనాలతో కనీసం ఆరు వేల మందికి భర్తీ చేయొచ్చని అంచనాకు వచ్చారు ఇందులో ఎస్జిటి పోస్టులే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కొత్తగా ఏర్పాటు చేసిన ప్రీ స్కూల్కు కూడా టీచర్లను కేటాయించే వీలుందని పాఠశాల విద్యాశాఖలో పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించిందని అయితే ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు మంది మాత్రమే అవసరమని పేర్కొంది ఖాళీ ఉన్నప్పటికీ పదివేల పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది కాగా ఎన్నికల కారణంగా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతుందని ఆంధ్రజ్యోతి కథనంలో అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఏది ఏమైనప్పటికీ కూడా డిఎస్సి పడే అవకాశం ఉంది కాబట్టి సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఓకే